హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్బి వెంకట. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేది జీకే చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మీకు ఫిఫ్త్ పార్ట్ని దీనిలో అందిస్తున్నాను. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్ని చూద్దాం. ఎక్స్రేస్ విచ్ ఆర్ నౌ యూజ్డ్ డే టు డే బేసిస్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ మెడిసిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎక్స్రేస్ ని కనుగొన్నది ఎవరు అంటున్నాడు. వెల్హమ్, రాంటెంగన్, నీల్స్ బోర్, ఎంఎస్ రుదర్ఫోర్డ్, మ్యాక్స్ బోన్. సో విల్హమ్, రాంటెంగన్ ఎవరు కనుక్కున్నారు? విల్హమ్, రాంటెంగన్. సో ఎక్స్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్. అదేవిధంగా చాలా సార్లు అడుగుతున్నాడు, ఈ బిట్ని కూడా గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. In computer, what is the name high-speed memory used? High-speed memory used, దాని యొక్క నేమ్ ఏంటి అంటున్నాడు. సో క్యాచి, ర్యామ్, బయోస్, హార్డ్ డిస్క్. సో చాలామంది ఎక్కువగా పెట్టే ఆప్షన్ ఏంటంటే ర్యామ్ అని పెడతారు, మెమరీ యూజ్డ్ అనగానే. సో కానీ ఇక్కడ హై స్పీడ్ మెమరీ యూజ్డ్ వచ్చేసి క్యాచి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సునామీ వార్నింగ్ సైన్? సో ఏది సునామీ వార్నింగ్ సైన్ అంటున్నాడు? స్టార్మీ వెదర్, హిల్ స్టార్మ్, వాటర్ ఫాలింగ్ బ్యాక్ క్విక్లీ ఫ్రమ్ ద బీచ్, పెట్స్ యాక్టింగ్ స్ట్రాంగ్లీ. సో సునామీకి కారణం ఏంటంటే మేజర్గా వాటర్ ఫాలింగ్ బ్యాక్ క్విక్లీ ఫ్రమ్ ద బీచ్. సో సముద్రంలో ఉన్న వాటరు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళటం. సో అలా వెనక్కి వెళ్ళి ఒకే ఓపెన మీద సునామీ రూపంలో వాటర్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ రేర్ గ్యాసెస్ ఈజ్? సో ఎక్కువ, అబండెంట్ అంటే రేర్ గ్యాసెస్లో ఎక్కువగా ఉపయోగించేది హీలియం, ఆర్గాన్, నియాన్, నైట్రోజన్. సో ఆన్సర్ వచ్చేసి ఆర్గాన్. The Indian National Army reclaimed Andaman Nicobar Islands from British rule and named them. So, British rule నుంచి బయటకు వచ్చిన తర్వాత అండమాన్ నికోబార్ దీవులకు ఏ నేమ్ని ఇవ్వడం జరిగింది? స్వరాజ్ ఐస్లాండ్, షషేద్ అండ్ స్వరాజ్ ఐస్లాండ్, ఫ్రీ ఐస్లాండ్, స్వతంత్ర అండ్ స్వరాజ్ ఐస్లాండ్. సో ఏ నేమ్ ఇవ్వడం జరిగిందంటే షషేద్ అండ్ స్వరాజ్ ఐస్లాండ్. A producing part of throat is responsible for growing voice box in boys is called magavarilo gontulo. So voice box ni ante change chestu ivvagaligedi increase cheyagaligedi edi antunadu. Larynx, testosterone, pharynx, Adam's apple. So answer vachesi Adam's apple. Edadi Adam's apple. Which country is going to organize FIFA under 17 World Cup in 2017? So, bit వచ్చేసి 2016 లో కాబట్టి 2017 లో కరెంట్ అఫైర్ రూపంలో అడిగాడు. సో ఇదే బిట్టు అండర్ 17 2017 ఎప్పుడు జరిగిందని కూడా అడగచ్చు స్టాప్ జీకే కింద. చిలీ, నైజీరియా, యుఏఈ, ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే మన ఇండియాలో జరిగింది. The basic concept of Montessori education. So Montessori education yokka prathama lakshanam enti ante basic concept enti? Discovery by traveling, dreaming, communication, self discovery through experiment. So obviously chudangal pettachu endante self discovery through experiment. So prayogatmakanga manam invention cheyadam ante discover chesukodam mana dwara. సో దాని యొక్క ఎడ్యుకేషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాప్ టు క్యూపర్ బెల్ట్ బాడీస్? సో క్యూపర్ బెల్ట్ బాడీస్కి పరిశోధన సంబంధించింది వాయిగర్ 1, వ్యాన్ అలెన్ ప్రాప్, న్యూ హారిజన్, పయోనీర్ 11. సో ఆన్సర్ వచ్చేసి న్యూ హారిజన్.
So India participated 2014 Commonwealth Games at ADDA. So 2014 Commonwealth Games ekkada jariginayi, Gold Coast Australia, New Delhi India, Somia Pacific Island, Glasgow United Kingdom. So ekkada jarigindante Glasgow United Kingdom. So idi actual ga 2014 jarigindi kaani examination 2016 lo adigadu ante stock GK kuda important one. So birth control pills contains, so birth control pills or tablets contain ఏది కనుగొంటుంది, progesterone, estrogen, mixture of progesterone and estrogen derivative. So ఏది కలిగి ఉంటుంది అంటే mixture of progesterone and estrogen derivative. Harappa people did not worship one of the following god. So Harappa people కింది ఇచ్చిన వాళ్ళలో ఒకరిని దేవుడిగా పూజించలేదు. శివ, విష్ణు, పీజియన్ అండ్ స్వస్తిక్. సో ఆన్సర్ వచ్చేసి విష్ణు దేవుడిని వారు పూజించలేదు. హూ వాజ్ అవార్డెడ్ ద హార్డ్ వర్డ్ హ్యూమనిటేరియన్ అవార్డ్ ఫర్ 2015? సో 2015 గాను హార్డ్ వర్డ్ హ్యూమనిటేరియన్ అవార్డ్ 2015 ఎవరికి వచ్చింది? Malala Yousaf and Kailash Satyarthi, Tommy Hilfiger and Lionel Richie. So evaru vachindante Kailash Satyarthi. So the famous Golconda Fort is situated, so manandarki telusu ekkada ante Telangana. Which is the oldest high court in India? Man India lo oldest high court enti? Bombay High Court, Madras High Court, Allahabad High Court, Calcutta High Court. So answer vachesi oldest high court edante Calcutta High Court. So important one. Who was the first Muslim female to higher judiciary? So first Muslim female highest judiciary evaru antunnaru? So Justice M. Fatima, B.V. V. Khalida, Justice Benaris Benazis Islam, M. Farooq. So answer chesi common name Justice M. Fatima B.V. Vernal equinox occurs on. So vernal equinox ee roju jarugutundi antunnadu eppudu? March 20th. What title did British confer Gandhi with, which was relinquished by him? So ye title ani evadam jarigindi? Rai Bahadur, Rai Sahib, Hind Kesari, Kesari e Hind. So edi evadam jarigindante Kesari e Hind. Sorry, Kaiser E. Hill. Right? One of the best preserved Buddhist caves, Kerala, in which of the following states? Kerala, sorry. Buddhist caves, then where is it? Kerala. Ekkada unnadi, ee states lo undi? Bihar, Uttar Pradesh, Maharashtra, Uttarakhand. So answer vachesi Maharashtra. Ekkada undi Kerala caves? Maharashtra. While watching 3D movies in the theater, we have to wear special glasses because the glass allow our left and right eyes to see different images. So images ante akkada bayitiki vastunnattuga kanapade images ni manam clear ga chudagalagali ante compulsory 3D glasses ni wear cheyalasi untundi. Which river originates from అమర్కంతక్? సో ఏ నది అమర్కంతక్ నుండి వస్తుంది, ఆరిజినేట్ అవుతుంది? బెత్వా, చాంబల్, సోనే, నర్మదా. సో ఆన్సర్ వచ్చేసి నర్మదా. హూ వాజ్ డిస్టింక్షన్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్? సో మూడు పోస్టులని సర్వ్ చేసిన వ్యక్తి చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్. సో ఈ మూడు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే జస్టిస్ ఎం హదియతుల్లా.
ఎవరు? చాలా ఇంపార్టెంట్, జస్టిస్ ఎం హిదయతుల్లా. ద ఫస్ట్ గ్యాసోలైన్ రన్ కార్ ఇంజిన్ వాజ్ డెవలప్డ్ బై. సో గ్యాసోలైన్ రన్ కార్ ఇంజిన్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు? హెన్రీ ఫోర్డ్, కార్ల్ బ్రాంచ్ అండ్ హక్ చామ్లెస్, హోరెస్ ఎల్జిన్ డోగి. సో ఎవరంటే కార్ల్ బ్రాంచ్. సో బెంచ్ కార్స్ అధినేత కార్ల్ బ్రాంచ్. ద ఫస్ట్ డెమోక్రటికల్ ఎలెక్టెడ్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ ఫ్రమ్. సో ఫస్ట్ డెమోక్రటికల్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్, ఫీమేల్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడిన ఆఫ్రికాకి ఎన్నుకోబడింది, ఆమె ఎక్కడి నుంచి అంటున్నాడు? నైజీరియా, లైబీరియా, టాంజానియా, కెన్యా. సో ఆమె వచ్చేసి ఎక్కడి నుంచి అంటే లైబీరియా నుంచి ఎన్నుకోబడింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ నాట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మోడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ తయారు చేసే విధానంలో ఏది ఎన్విరాన్మెంట్కి హాని చేసేది అంటున్నాడు. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మోడ్, నాట్ ఏ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్. సో ఇప్పుడు సోలార్ పవర్ వల్ల ఎటువంటి ఎన్విరాన్మెంట్ దెబ్బతిందు, విండ్ పవర్ వల్ల ఎటువంటి ఎన్విరాన్మెంట్, బయోవేస్ట్ వల్ల దెబ్బతిందు, కానీ థర్మల్ పవర్ వల్ల సో ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది థర్మల్ పవర్ వలన, రైట్? సో అందుకు అది నాట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మోడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. G20 సమిట్ ఇన్ నవంబర్ 2015 వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ యూరోపియన్ కంట్రీ. 2015 G20 సమిట్ ఎక్కడ జరిగింది అంటున్నాడు. సో ఎక్కడ జరిగిందంటే టర్కీలో జరిగింది. ఎక్కడ? టర్కీ. డాష్ వాజ్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంకకి ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటున్నాడు. సో ఎవరయ్యా అంటే సిరిమావో బందారి నాయక్. సో సిరిమావో బందార నాయకి ఎవరు? సిరిమావో బందార నాయకి. బిల్ గేట్స్ కో ఫౌండెడ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇన్ 1975 విత్ ఎవరితో? చీస్ హగ్గీస్ అండ్ టిమ్ బర్నెన్స్ లీ అండ్ స్టీవ్ పాల్ జాబ్స్ అండ్ పాల్ జీ అలెన్. సో ఎవరితో అంటే కోయిన్సైడ్ అయ్యి పాల్ జీ అలెన్. ఎవరితో? పాల్ జీ అలెన్. సో ఫ్రెండ్స్, ఈ పేపర్లో ఉన్న మనం అన్ని జీకే బిట్లను చూసాము. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే ఆర్ఆర్ బ్యాంక్ ఒకటి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీకు ఇక్కడ ప్లేలిస్ట్లో నేను అన్ని వీడియోస్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి మీకు పెట్టున్నాను, నేను చేసిన టాపిక్స్ అన్నింటినీ. సో దీంట్లో మీరు ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.